వెంకట్రోపల్లి గ్రామంలో మిషన్ భగీరథ పైప్లైన్ పగిలి నీరు ఎగిసిపడటంతో ఒక్కసారిగా రోడ్డుపై ఉన్న జనంతో పాటు ఇండ్లలో ఉన్న వారు పరుగులు తీశారు. వెంకట్రోపల్లి గ్రామంలో సిద్దిపేటకు వెళ్లే మిషన్ భగీరథ పైప్లైన్ పగిలింది. బస్టాప్ ఆవరణలో ఇలా జరగటం ఆ సమయానికి ఎవరూ లేకపోవటంతో పెద్ద ప్రమాదం తప్పిందని, పైప్లైన్ లీక్ కావటంతో రోడ్డు మొత్తము కందకం పడి రాకపోకలు నిలిచిపోయాయి. ఇండ్లలోకి నీరు చేరటంతో నీటిలో తడిసిపోయిన వరి, పత్తి, నిత్యావసర సరుకులు, దాంతో ఇంట్లో ఉన్న సామాను తడిచిపోవటంతో నీటి, హౌస్లోకి నీరు ఇండ్లలోకి చేరి ఇబ్బందులు ఎదుర్కొన్నారు. నా ఇల్లు మొత్తం మిషన్ భగీరథ నీళ్ళొచ్చి మొత్తం నష్టం జరిగింది. మా ఇంట్లో ఇంట్లో నీళ్ళు వచ్చినాయి, ఇంట్లో కూలిపోయే పరిస్థితి ఏర్పడింది. ఇక్కడ దాకా నీళ్లు వశం కాలేదు. ఈ నష్టపరిహారం గవర్నమెంట్ దయచేసి మీరు దాన్ని చూసి ఆలోచించి పని చేయగలరని కోరుతున్నాను.